సంక్షేమ పథకాలని వైసీపీ ప్రతినిధి గారు చెప్తున్నారు. వీళ్ళు ఎవరైతే ప్రజలకు మేలు చేస్తారో భారత సిమెంట్ లో నుంచో లేకపోతే ఆయన సాక్షి పేపర్ నుంచో పవర్ ప్లాంట్ నుంచో వచ్చే డబ్బులు తీసుకొచ్చి గనక జనాలకు పంచినట్లయితే అదే వాళ్ళ డబ్బులతో స్టిక్కర్లు వేసుకొని జనాలకు స్టిక్కర్లు వేసుకో అలా పంచుతున్నటువంటి ఒక ప్రభుత్వాన్ని మీరు కప్పగలరా? తెలుగుదేశం పార్టీ పంచిందా? ఈ రోజు వారు పంచన చేయనున్నటువంటి మీరు తెలుగుదేశం పార్టీ యొక్క ఏ కార్యక్రమం నచ్చి మీరు తెలుగుదేశం పార్టీ ఆంధ్రరాష్ట్రాలు చెప్పండి. అడుగుతున్నాం కదా, తెలుగుదేశం పార్టీ వారి ఇంటి నుంచి తీసుకొచ్చిందా? పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారని పదే పదే మీరు చెప్తున్నారు కదా. ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో చనిపోయినటువంటి రైతులకి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు డబ్బు ఇవ్వలేదు? ఆ రోజు చనిపోయినటువంటి రైతులు రైతులు కాదా? చనిపోయినటువంటి రైతులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విషయం చిమ్ముతున్నటువంటి తెలుగుదేశం పార్టీ హయాంలో చనిపోయినటువంటి రైతులకు మీరు ఎందుకు లబ్ధి చేకూర్చలేదు? ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ పెంపాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విషయం చెబుతున్నారు. మీరు 100 రూపాయలు తీసుకొచ్చేటటువంటి ఆ కుటుంబానికి మేము 7 లక్షలు ఇస్తున్నాం, ఆ ప్రభుత్వం 7 లక్షలు ఇస్తుంది, దాన్ని మీరు పూర్తిగా చూపించి దాని మీద ప్రచారం చేస్తున్నారు. ఎందుకు ప్రశ్నించాలి? ప్రశ్నించడానికే పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం చేసినటువంటి ఎస్సీ భూముల గురించి ఎందుకు మాట్లాడలేదు? ఈ రాష్ట్ర ప్రయోజనాలను పాకెట్ పెట్టినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడలేదు? జనసేన పార్టీ యొక్క విధానం తెలుగుదేశం పార్టీ పల్లకి మాయడం, తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీకి కొమ్ము చంద్రశేఖర్ గారు ధన్యవాదాలు. శివపార్తి గారు థ్యాంక్ యూ అండి. చింత రాజశేఖర్ గారు.